నెల రోజులు వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తాను మా అటు వచ్చావా, అది నువ్వు సంపాదించిన డబ్బులతో. సరే పద పొల్లసి తింటూ మాడుకుందాం. డబ్బులు పందెలా కదా నువ్వు లవ్ చేసాను కదరా బావా. నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలరా బావా, నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం. ఏరా చెయ్యొచ్చు, మరీ పొల్లసి డబ్బులు అడుగుతో పందెలా గెలిపిస్తున్నారా. ఫ్రెండ్స్ మీరే అలాంటి ఎలారా, మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను, ఎవరికైనా సమాధానం చెప్తాను. ఇంతకీ విషయం మీ నాన్న చెప్పావా? సగం చెప్పాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న. నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు. వాళ్ళు ఇదైతే మనం ఇది, అర్థమైందా? మేమిద్దరం పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను నాన్న. పిచ్చి నాన్న, అంత మంచి విషయం మెల్లిగా చెప్తావేంట్రా. ఇక చాలు నాన్న, మా ఫోటో వెళ్ళి దండం పెట్టుకో. నాయనమ్మా, ప్రపంచంలో అందమైన అమ్మాయిలు అందరూ పనికి మళ్ళీ ఎదవలకే పడతారని నేను మళ్ళీ నిరూపించాను. అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు, ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది. అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను. నన్ను ఆశీర్వదించిన ఆయనమ్మా. నాన్న. అమ్మా. నాన్న. మీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా? మీ అమ్మ ఆ అమ్మాయిని అమ్మగారే అని అంటుందా? నేను ఆ అమ్మాయి కోసం జీవితం బతకాల. ఇంతకి ఎవర్రా అమ్మాయి? అదే ఆ రోజు కాలేజీ తిట్టి బయటికి గంట చెడే ఆడి కూతురు. వాళ్ళమ్మాయా అంటే నువ్వు కాలేజీకి వెళ్ళేది ఆ అమ్మాయి కోసమా? కనిపెడిసావు, నువ్వు నాన్నమే నాన్నయ్య. అగ్రిమెంట్ సంగతి చెప్పలేదేరా? ప్రేమించానని చెప్తున్నా బాబు పరిగెట్టించి మరీ కొట్టాడు. అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేస్తాడు మా బాబు. అయినా మా బాబు నన్ను పోషించడానికే బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే వాళ్ళందరినీ పోషించడానికి నేనేమమ్మాలరా? పొల్లసేమితే బెటరేమో. మీ మామ ఏదో పెద్ద స్కెచ్ చేశాడురా. ఏడిచాడు ఆడి బొంద, నేను దానికోసం ఏమన్నా చేస్తాను, ఎంతైనా సంపాదిస్తాను, ఏమన్నా కొంటాను. ఏది ఇప్పుడు ఇప్పుడు పొల్లసుకొని చూద్దాం. నువ్వేం కంగారు పడకరా బావా, వాడు ఎంత టార్చర్ పెట్టినా భరించు. పందెం 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 మాత్రం నువ్వే గెలరా బావా. ఆల్ ది బెస్ట్. రండి 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 రండి, మీకోసం ఎదురు చూస్తున్నా రండి. నా కోసం? మీకోసమే. ఇక్కడ నించుడు పెరేటి రండి. తక్కువ ఎక్కువ చేశారు. ఇది స్వీట్ తీసుకోండి. అసలు ఏం జరుగుతుంది? నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా, ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా? ఓ పోనీ కమలా పండు తీసుకోండి. ఎందుకులే మా తొక్క తీసుకోవాలి? తొక్కనే తీస్తాగా, అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది. నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయా. కరెక్ట్, నన్ను అపార్థమే చేసుకుంటాను మాయా. తింటూ ఉండండి, 1 మినిట్ లో వచ్చేస్తా. రాగానే రేవిట్టేస్తారనుకుంటే రాస్మరీలు చేస్తారేంటండి మామయ్య గారు? బెల్లు మోగనే వాళ్ళు, ఇక్కడ ఉళ్ళంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది మామయ్య గారు. స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది? బెల్ల మోగాక. కోర్టు ఎప్పుడు మొదలవుద్ది? బెల్ల మోగాక. సినిమా ఎప్పుడు మొదలవుద్ది? అది కూడా బెల్ల మోగాకనండి. బెల్ల మోగని వాళ్ళు, ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది. 1వ తారీఖు బెల్ల మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూద్దు గాని. మావా మాజేళ్ళతో మాట్లాడుకుంటున్నారు. మీ భవిష్యత్తు గురించే బాబు, మీ భవిష్యత్తు గురించే. అదిగో 100 ఏళ్ళు పాపి చిరాయని ఊరికే అన్నారా? రండి రండి, ముందు మీ చేత్తో డోర్ ఓపెన్ చేద్దరు కానీ. రండి రండి. పేపర్ బిల్ సార్. పాల బిల్ సార్. కరెంట్ బిల్ సార్. గ్యాస్ బిల్ సార్. కేబుల్ బిల్ సార్. కిరాణా బిల్ సార్. వాటర్ బిల్. ఇంటర్నెట్ లాండ్రీ. ఫోన్ బిల్. టోటల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్. నువ్వు మామూలుడు కదా మావా, దా కూర్చో. నించున్న చోటే కోలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా? కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలికొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది. అలాంటిది నువ్వు నా కూతురు జోలికొచ్చావు, నీ రెక్కలిరిచిందా నా కూతుర్ని కాపాడుకుంటా. ఎంతరా నువ్వు నా ముందు, వజస్తంభం ముందు అగరత్తు పుల్లంతా. 5వ తారీఖు కల్లా 25,000 తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు,
లేదా 6వ తారీఖు నేనే మీ ఇంటికి వస్తా, నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. దేవుడు మనిషికి ఇచ్చిందే 20 ఏళ్ళురా, ఇంకా 5 ఏళ్ళకి నుంచి పట్టుకొస్తారా? జోకి లేపు, డబ్బులు వచ్చి ఐడియాలు ఏమని చెప్పండి రా. డబ్బులు అయితే కష్టం కానీ ఐడియాలు ఏముందిరా, నేనే వచ్చు. అరే బావా, పేపర్ ఏరా. రేయ్, నా రేంజ్ ఉన్న ఐడియా చెప్పండి రా. అయితే ఇంగ్లీష్ పేపర్ ఏరా. రేయ్, ఏ పని కత్తిగాడి చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా. అలాంటి పని చెప్పండి. అయితే అడదులు. అవును బా, మనం కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలా? కస్టమర్ల మన దగ్గరికి వస్తారా? అగ్రిమెంట్ చేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా, మీ మామని దగ్గరికి వచ్చాడా? నేనే వెళ్ళాను. నువ్వే వెళ్ళు. అడ్డడ్డే మామ, డ్రెస్ కూడా వేసినావులే. 5 వందలు వచ్చారా? 25,000 అంటే ఇంకో 50 రౌండ్లు అయితే సరిపోద్ది. 50 రౌండ్లా? నువ్వు తెచ్చే 500కి పుల్లాయిస్ కూడా రాదు. బిర్యానీకి వస్తావా? లేదండి, ఆల్రెడీ ఫోన్ చేసా. నాకే పని చేస్తావా? ఆటోకి మీటర్ కూడా వేస్తా. మీటర్ ఎదురా ఇదిగా. ఆ మేనేజర్ గడ ఏంట్రా, బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు. అడగగానే ఇవ్వడానికి ఏమైనా ఇంత అడ్రస్ అనుకున్నాడా? యాడ్ అనుకున్నాడా? క్రియేటివిటీ లేనివాడి దగ్గర పనిచేయడం అంత టార్చర్ మరొకటి ఉండదురా. నిజంగా అత్రే, నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తుంది. ఆపు, కరెక్ట్గా వచ్చావమ్మా. ఆపు. ఎంత? 25,000. ఏంటి అటు ఇచ్చేస్తావా? ఐడియా ఇచ్చేస్తా. ఫోన్లే చెప్పనమండ, కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అయినా క్రియేటివిటీ ఉన్నోడు పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి. సూపర్, నువ్వు చెప్పు. ఓపెన్ చేస్తే త్రేతాయుగం. కొంచెం దూరం ఏమో. ఏం పర్ హనుమా? రామా, నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన. ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకిచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే రామా. సముద్రదేవ. ఏ హనుమా, వాట్సాప్. మా శ్రీరాముడు చల్లు మీ సముద్రంలో పడిపోయింది, కాస్త తీసిస్తారా? ఇదే ఇది ఐఫోన్ స్వామి, అది ఉప్మా ఫోన్. ఇదే అబ్బా, ఇది శాంసంగ్ S6, అది డబ్బా ఫోను. మా రామ్లోర్ ఫోను, రబ్బర్ బ్యాండ్ వేసి ఉంటది. ఇవి చూడు. ఇన్ని ఫోన్లా? ఇదే. టేక్ ఇట్. ఈ ఫోన్ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేస్ బిక్సీ. బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత షాపు. ఆహా ఆహా, నువ్వు సూపర్ బంగారం. నా పాలిడి దేవుళ్ళ దొరకవు. డబ్బులోకేనా? డబ్బులోకే. ఆఫీస్ ఎక్కడ? దగ్గరలో ఏటీఎం ఎక్కడ? చాలా ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. కుర్రోడొచ్చాడు. అల్లుడొచ్చాడు. నచ్చావు రా లోపలికి.